చిలకలూరుపేట పట్టణంలో స్థానిక నర్సారావుపేట రోడ్డు నందు తెలుగు మహిళా విభాగ నేతల ఆధ్వర్యంలో మద్యం సీసాలు పగలగొట్టి వినూత్న నిరసన చేశారు. మద్యం సీసాలు ధ్వంసం చేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మహిళా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగ నేతలు మాట్లాడుతూ మద్యపాన నిషేధంపై జగన్ మోహన్ రెడ్డి మాట తప్పి మహిళలను మోసం చేశారని, కేవలం కమిషన్ల కోసం కక్కుర్తి పడి మహిళల తాళ్బొట్టులతో చలకాటమాడుతున్నారని అన్నారు. మహిళలందరికీ కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ మరీ రోజు సంపూర్ణ మధ్య నిషేధం చేయాలి ముఖ్యమంత్రి గారు అని మేము నినాదాలు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఆయన పాదయాత్రలో ఏమన్నారండి, బీహార్ సీఎం నితీష్ భరద్వాజ్ గారు సంపూర్ణ మధ్య నిషేధం చేస్తున్నానని చెప్పి చేశారు. తర్వాత గుజరాత్లో కూడా అలాగే జరిగింది. మరి ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు మధ్య నిషేధం చేయదు? బుర్రా బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చేయాలన్నారు. మరి ఈరోజు మీకేమైంది? మరి మీరేమన్నారు ఆ రోజు ప్రజా ప్రభుత్వం త్వరలో రాబోతుంది, మేము మద్య నిషేధం సంపూర్ణంగా చేస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అక్క చెల్లెమ్మలు అన్నారు. మరి ఈరోజు జరుగుతుంది ఏంటండి రాష్ట్రంలో? ముందు సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పారు, తర్వాత ధరలు పెంచుతున్నాము లేకపోతే తాగేస్తారు ఎక్కువగా ఇక తాగరని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు తగ్గించామంటున్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేశారు. మరి ఇలాగ చూస్తే యువత ఈరోజు తాగుడికి బానిసైపోయి తల్లిదండ్రుల్ని భార్య పిల్లల్ని కష్టపెట్టే విధంగా ఆస్తులు కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి 70-80 ఏళ్ళు బ్రతకవలసిన యువత 40 ఏళ్లకే లివర్లు చెడిపోయి లంగ్స్ చెడిపోయి క్యాన్సర్లు వచ్చి ఈరోజు వల్లకట్టి చేరుకుంటున్నారు మీ దయవల్ల. మీ ఖజానా నింపుకోవడానికి మీరు చూస్తున్నారు చీప్ లిక్కర్ని సరఫరా చేసి, కానీ ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి లేదు ఈ వైసీపీ ప్రభుత్వానికి అని చెప్పి మీరు రుజువు చేసుకున్నారు ఈరోజు. మరి ఇలా చూస్తే సినిమా టికెట్లు 5 రూపాయలకే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని ఒకటి తీసుకొచ్చారు ఒక చట్టం. మరి కోట్లు తీసుకుంటున్నారు హీరోలు చిత్ర పరిశ్రమ దోచుకుంటున్నారు ప్రజల్ని అని చెప్పి మీరు ఒక మాట అన్నారు. మీరు చాలా తప్పుగా అది చెప్తున్నారు ఆ మాట. ఎందుకంటే ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ మీద 170,000 మంది దాకా కార్మికులు టెక్నీషియన్సు ఎంతోమంది దాని మీద బతుకుతున్నారు. ఈరోజు మీరు దాని గురించి ఏం చేస్తున్నారండి? అసలు మీరు అంత జాలి చూపిస్తే ప్రజల మీద, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించండి, కరెంటు బిల్లులు తగ్గించండి, తర్వాత మీరు ఈ చెత్త పనులు ఆస్తి పనుల మీద రేట్లు తగ్గించండి. మరి ఇలా చూసుకుంటూ పోతే నిత్యావసర ధరలు, కాయగూరల ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు, మరి ఇలా చెప్పుకుంటే సామాన్య మానవుడు బతకడానికి అవసరమైనటువంటి అన్నీ కూడాను మీరు తగ రేట్లు పెంచేసి ఆ కొండ ఒక పిడుగు లాంటివన్నీ కూడా ప్రజల నెత్తి మీద మోపారు భారాన్ని. మీకు అంత జాలి ఉంటే ఇవన్నీ కూడా తగ్గించండి. అంతేగాని సినిమా పరిశ్రమ అని చెప్పేసి ఆ కార్మికుల కర్షకుల నోట్లో మీరు మట్టి కొట్టారు, ఆ శ్రామికుల నోట్లో. మరి ఇలా చెప్పుకుంటూ పోతేనండి ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి. మీరు సత్వరమే చేయాల్సింది ఏంటంటే సంపూర్ణ మద్య నిషేధం మీరు మాట ఇచ్చారు కాబట్టి అది చెయ్యాలి మీరు. తర్వాత ఈ తగ్గించామంటున్న ధరలతో ఇంకా ఎక్కువగా తాగుతున్నారు పిల్లలు. యువత అయితే నిర్వీరం శక్తి ఉడిగిపోయి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మీరు తక్షణమే ఈ చీప్ లిక్కరు ఇంత చవకబారుది ప్రజల ఆరోగ్యాన్ని హరించుకొని తినేసి వాళ్ళ ప్రేగులకి రంధ్రాలు చేసే ఈ మహమ్మారి కాలకూట విషయాన్ని సత్వరమే మీరు నిషేధించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గం తరపు నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.